అంత్యక్రియలు. బాత్రూంలోకి నెమ్మదిగా తలుపు తోసుకెళ్లాడు రవి. భాస్కర్ కళ్ళెత్తి ఏమిటన్నట్టు చూశాడు. సార్, ఈరోజు మీకు చెకప్ ఉంది అని అన్నాడు. ఈరోజు కుదరదులే అని మళ్ళీ ఫైల్లోకి చూపు మరల్చాడు భాస్కర్. అది కాదు సార్, 2-3 సార్లు ఈ మధ్య అని ఈజీగా ఫీల్ అయ్యారు కదా. వినయంగా చెప్పినా దృఢంగా పలికాడు. నోను, ఇప్పుడేం కుదరదు, 2 రోజులాగా అపాయింట్మెంట్ తీసుకో. రవి నవ్వి, మీకు అపాయింట్మెంట్ ఎందుకు సార్, శశి గారే ఫోన్ చేసి అడిగారు అన్నాడు. వాడొకడు నా ప్రాణానికి. సరే రేపు వెళ్దాం. కాసేపు నిలబడి మరేం మాట్లాడలేక రవి వెళ్ళిపోయాడు. ఒంటరిగా బతుకుతున్న భాస్కర్కి రవికుమార్ పర్సనల్ సెక్రటరీ, అతనే అన్నీ చూస్తాడు. కోటీశ్వరుడైన భాస్కర్ నిజమైన నమ్మినమంటూ స్నేహితుడు బంధువు అన్నీ తనే అయి మసులుకుంటాడు రవి. భాస్కర్ జీవితం గురించి పూర్తిగా తెలియకపోయినా వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి తాను అర్థం చేసుకున్న దాన్ని బట్టి అతనికి ఎంతో ఆత్మీయుడైపోయాడు రవి. అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్ళ కనిపిస్తాడు భాస్కర్. బాస్ ఎందుకలా అలా ఉంటాడో అనుకుంటూ మదన పడిపోతాడు. కానీ రవి నేరుగా ఏం అడగలేదు, మాట్లాడలేదు. అతని ప్రశ్నకి జవాబు దొరకటం లేదు. నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఒక్కసారిగా టెలిఫోన్ మోగేసరికి ఉలిక్కిపడ్డాడు భాస్కర్. ఆశ్రమం అని కనిపించగానే ఒక్క క్షణం అదురు భయం. ఫోన్ తీసుకుని హలో అనే అంత లోపల, మీ అమ్మగారు విశాలక్ష్మి 4:30 గంటలకు మృతి చెందారు. 4:00 గంటలకు అంత్యక్రియలు చేసేందుకు కమిటీ నిర్ణయించింది. మీకు మా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాం అని రికార్డెడ్ మెసేజ్ వచ్చింది. భాస్కర్ అలాగే ఉండిపోయాడు. భరించలేని బాధ దుఃఖంగా మారేందుకు కొన్ని సెకండ్లు పట్టింది. అతని గుండెలు దడదడలాడాయి. ఎండిన గుండెలు నెమ్మదిగా తడితడిగా తేమగా రాళ్లలోంచి ఉబికిన నీళ్లలా అతని కళ్ళు నెమ్మదిగా కన్నీళ్లతో నిండిపోతున్నాయి. అదే వార్త 2 సార్లు చెప్పింది మిషన్. ఇంతలో రవికుమార్ వచ్చి భాస్కర్ పరిస్థితి చూసి రిసీవర్ అందుకున్నాడు. అదే మెసేజ్ 3వ సారి. సర్ సర్ అన్నాడు భాస్కర్. రవి వైపు చూశాడు. నిండుగా ఉన్న కళ్ళు నీళ్లను చెంపల మీదకి చేర్చాయి. మళ్ళీ నీళ్లు ఉండడానికి నిండడానికి చెంపలకు చేరడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. రవి అతన్ని పట్టుకుని ముందు కాసినీళ్ళు మంచినీళ్ళు తాగించి ఉపచర్యలు చేసి నెమ్మదిగా అతని గదిలోకి వెళ్ళి మంచం వైపు నడిపించి దిండును ఆనుకునేలా పడుకోబెట్టి అతను 2 చేతులు పట్టుకున్నాడు. రవి అన్నాడు. అతను గొంతు పెగలలేదు. భాస్కర్ మొహం రవి చేతులు ఇరుక్కుపోయింది. మనం వెళ్దాం సార్, వెంటనే వెళ్దాం, ఆ ఏర్పాట్లు చూస్తానంటూ లక్ష్మమ్మ సారం చూస్తూ ఉండు అని బయటికి వెళ్ళాడు రవికుమార్. ఖరీదైన కారు వేగాన్ని తనలో ఇముడుచుకుని నిశ్శబ్దంగా నున్నట రోడ్డు మీద సాగుతోంది. డ్రైవర్ రోడ్డు మీద దృష్టి పెట్టి శ్రద్ధగా నడుపుతున్నాడు. అతని పక్కనే కూర్చున్న రవి ఆలోచనలతో సతమతమవుతున్నాడు. ఉండుండి వెనక్కి తిరిగి భాస్కర్ను చూస్తున్నాడు. వెనక సీట్లో 2 దిళ్ల మధ్య భాస్కర్ అస్థిమితంగా కదులుతున్నాడు. భర్త పోయేటప్పటికి విశాలక్షికి సరిగ్గా 22 ఏళ్ళు. నా అన్నవాళ్ళెవరూ లేని ఆమెకు 4 ఏళ్ల భాస్కర్ మిగిలాడు. తల్లి తండ్రి చిన్నప్పుడే పోతే మేనమామ ఎలాగో పెంచి పెద్ద చేశాడు. 3rd ఫారం వరకు చదివించి ఉన్నంతలో చిన్న ఉద్యోగం చేసుకునే శివనారాయణకిచ్చి పెళ్లి చేశాడు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే శివనారాయణ సంపన్నవంతుడు కాకపోయినా మంచివాడు, భోగభాగ్యాలు లేకపోయినా ఇద్దరూ సుఖంగానే కాలం గడుపుతూ ఉండగా భర్త ప్రమాదంలో మరణించాడు. విశాలాక్షి దిక్కులేందైపోయింది. ప్రైవేట్ ఉద్యోగం కావటం వల్ల అతనికి ఇవ్వాల్సిన డబ్బు కూడా సరిగా ఇవ్వకుండా ఆ కుటుంబాన్ని వదిలించుకున్నారు. విశాలాక్షి మేనమామ అండదండలతో అష్టకష్టాలు పడి భాస్కర్ను పెంచి చదివించి ప్రయోజకుని చేసింది. మరో ఒక విషయం ఏంటంటే, భాస్కర్ చాలా తెలివైన వాడే కాకుండా చదువు పట్ల మహాశ్రద్ధ చూపించేవాడు. ప్రతి క్లాసులో ఫీజు కట్టాల్సిన పని లేకుండా చదువుకుని పైకొచ్చాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి వెంటనే ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా చిన్న వ్యాపారం మొదలెట్టి తక్కువ సమయంలో పైకొచ్చాడు. మంచి సంపాదన పరుడయ్యాడు. అతనికి ఒక్కటే విషయం మనసులో నాటుకుపోయింది, క్షణం తీరిక లేకుండా డబ్బు సంపాదించడం. అనతి కాలంలోనే అన్ని సౌకర్యాలతో మంచి ఇల్లు కట్టి విశాలక్ష్మికి ఎంత సంతోషం కలిగించాడు. తన 2 కళ్ళతో కొడుకును చూస్తే ఎక్కడ దిష్ట గుర్తుందని భయపడుతూ లోపల అతను అభివృద్ధి చూసి ఆనందపడిపోయేది విశాలాక్షి. అలాంటిది ఈరోజు ఇలా జరిగింది అని అంటే, అలాంటి సమయంలోనే రత్నావళి అతను కంటబడింది. ఆమె అంటే అతనికి తిప్పుకోలేని మోహం ఏర్పడింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆమె తల్లిదండ్రులను సంప్రదించారు. తల్లి కొడుకులు
రత్నావళి చాలా చక్కటి పిల్ల. చూసిన వారు దృష్టి మరల్చుకోలేని చక్కదనం అవది. రత్నావళిది డబ్బు గల కుటుంబం కాదు, సాదాసీదా కుటుంబం. రత్నావళి తల్లిదండ్రులు ఆనందంగా అంగీకరించారు. ఎటూ తేల్చి చెప్పని రత్నావళి మీద తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటికే రామ్దాస్ అనే కుర్రాడితో ప్రేమలో ఉంది రత్నావళి. ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఆ రామ్దాస్కి తాడు బొంగరం లేదు. కాస్త జులాయి, మాటలు కోటలు దాటడం తప్ప డబ్బు లేదు. అన్నిటికీ మించి వేరే కులస్తుడు. దాంతో తల్లిదండ్రుల దగ్గర రత్నావళి పేచీ పెట్టలేకపోయింది. భాస్కర్తో పెళ్లికి సరే అంది. ఆమె మనసులో రామ్దాస్ తిష్ట వేసుకుని కూర్చున్నాడు. పైగా భాస్కర్ని చూస్తే ఆమెకేమి ఆసక్తి కలగలేదు. కానీ అతడిలో ఆమెకు బాగా నచ్చింది అతనికున్న డబ్బు, బాదరబందీ లేని సంసారం. అత్తగారు విశాలక్ష్మి మెతక మనిషి అని పెళ్ళైన కొత్తలోనే గ్రహించిన రత్నావళి పథకాలు వేయటం మొదలెట్టింది. ఆమెకు రామ్దాస్ మీద మోజు. అతను వదులుకోలేకపోవటం వల్ల రహస్యంగా అతన్ని కలుస్తూ పథకాలు వేయటం ప్రారంభించింది. భాస్కర్ డబ్బు, రామ్దాస్ ప్రేమ రెండూ కావాలని రత్నావళి ప్లాన్లు వేస్తుందని గ్రహించిన రామ్దాసు ఆమెకు సాయపడేవాడు. ఎదుటి వాళ్ల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఎప్పటికీ సుఖపడలేమని రత్నావళికి నూరు పోసేవాడు రామ్దాస్. భాస్కర్కి డబ్బు సంపాదించడం మొదటి విషయం అయితే, ఆ డబ్బు పెట్టి నగలు కొనటం, చీరలు కొనటం, వజ్రాలు బహుకరించడం రెండో విషయం అయింది. ఆమెతో అతనికిన్న సాన్నిహిత్యం ఎంతో చెప్పడం కష్టం. ఒక డ్యూటీగా రాత్రిపూట ఆమెతో సుఖించడం తప్పిస్తే ఆమెతో మానసికంగా ఎలాంటి స్నేహం లేకపోవడం వల్ల రత్నావళిని పూర్తిగా లోతుగా అర్థం చేసుకోలేకపోయాడు భాస్కర్. తల్లికి కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చినా గానీ ఆమె దగ్గర ఒక కన్నకొడుకుగా మసలుకున్నాడా అనేది కూడా అనుమానమే. కానీ విశాలాక్షి మాత్రం తన పంచప్రాణాలు కొడుకు మీదే పెట్టుకుని ఉండేది. కోడల ప్రవర్తనలో లోపం ఉందని చాలా త్వరగానే విశాలాక్షి పసిగట్టింది. ఆమె కోసం తన కొడుకు పడి చచ్చిపోతున్నాడు గానీ అంతటి ప్రేమాభిమానాలు రత్నావళికి తన కొడుకు మీద లేవని గ్రహించింది. కానీ సున్నితమైన ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆమెకు అర్థం కాల కొడుకు మరీ గుడ్డిగా ప్రవర్తిస్తున్నాడు. దానిని అలుసుగా ఒక అవకాశం తీసుకుని కోడలు ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఆమె భరించలేకపోయింది. పైగా తన అత్త స్థానంలో ఉంది. కోడల గురించి తను ఏం మాట్లాడినా తన మాటకు ఎంత విలువ చేస్తుందో అనే భయం ఆమెను పీకుతోంది. అయినా తెగించి మాట్లాడింది. ఆనాటి ఆ తల్లి కొడుకుల సంభాషణ వారి జీవన మార్గాలనే మార్చేసింది. కానీ కోడల గురించి తాను పసిగట్టిన విషయాన్ని ఒక తల్లిగా తన కొడుకు చెప్పకపోవడం ద్రోహంగా భావించింది ఆమె. అందుకే రత్నావళి గురించి అతడికి అన్నీ చెప్పింది. చెప్పిన తర్వాత చాలా తీవ్ర స్థాయిలో తల్లికి ఎదురు తిరిగాడు భాస్కర్. విశాలాక్షి ఎంతో ఓర్పుగా విషయం కొడుకు నచ్చజెబుదామని ప్రయత్నించింది. కానీ అతను ప్రతి మాటను తప్పుగా అర్థం చేసుకున్నాడు. కొడుకు కోడలు సుఖంగా ఉంటే చూడలేని అత్తవు నువ్వు అంటూ తల్లిని దూషించాడు. ఆమె ఓర్చుకుంది. ప్రశాంతంగా చెప్పింది చివరిగా, ఆ పిల్లకి నీ మీద మనసు లేదు, ఆ పైన నీ ఇష్టం అంది. అతడు అంతెత్తున లేచాడు. కసి కోపం అతని కళ్ళను మండించి వేశాయి. నీకు 22 ఏళ్లకే సంసార సుఖం దుఃఖమైంది, దూరమైంది. నీకు లేని ఆ సుఖాన్ని మేమిద్దరం అనుభవిస్తుంటే చూసి ఓర్చుకోలేకపోవటం సహజమే అన్నాడు వ్యంగ్యంగా. విశాలాక్షి స్థాణువులా ఉండిపోయింది. ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నది తన కొడుకేనా, నా భాస్కరేనా అని గుడ్లప్పగించి చూస్తుండిపోయింది. రత్నావళితో ఎవ్వరూ సరిదారు అని అనుకుంది. నీ కోసం నా సుఖాన్ని వదులుకుని ఆమె దూరం చేసుకుంటాననుకోకు, అంతటి పరిస్థితి వస్తే నిన్నే వదిలేస్తానన్నాడు కసిగా. పక్క గదిలో గుమ్మంలో నిలబడ్డ రత్నావళి భర్త మాటలు విన్నది. తన భర్త తల్లిని అంటున్న మాటలు ఆమెకు ఆ క్షణంలో అన్యాయంగా తోచాయి. ఆమెను ఎంతో బాధించాయి. ఒక్క అడుగు ముందుకేసింది, కానీ వెంటనే 3 అడుగులు వెనక్కేసింది. ఇప్పుడు కావాల్సింది న్యాయ న్యాయాలు కాదు, తన భవిష్యత్తు ప్లాన్ సాగాలంటే ఈ అత్తగారు తనకు అడ్డమే అనుకుంది. ఆ తర్వాత విశాలాక్షి భాస్కర్ మధ్య హోరాహోరి మాటలతో యుద్ధం నడిచింది. నువ్వింత నీచంగా మాట్లాడిన తర్వాత నేను ఇంకా ఈ ఇంట్లో ఉండటం అర్థం లేదు, ఏ వృద్ధాశ్రమానికో వెళ్ళిపోతాను కన్నీళ్లతో అన్నది విశాలాక్షి. ఏం బెదిరిస్తున్నావా, పోతే పో, నాకేం భయమా, నీ కాళ్ళ వెళ్లప్పుడు నిన్ను ఆపుతాను అనుకుంటున్నావేమో, అది కల్లో మాట అంటూ భాస్కర్ రుసరుస వెళ్లిపోయాడు. విశాలాక్షి మరునాటికల్లా తనకున్న 4 బట్టలు తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా రత్నావళి నోరు మెదపల విశాలాక్షికి విషయం రూఢి అయింది. విశాలాక్షి ఆశ్రమంలో చేరింది. భాస్కర్ ఒక కొడుకుగా ఆమెకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆశ్రమానికి డబ్బు కట్టాడు, తన అడ్రస్ ఇచ్చి వచ్చాడు. విశాలాక్షి ఇల్లు వదిలిన సరిగ్గా 7 ఏళ్లకి రత్నావళి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, వెండి విలువైన ఎన్నో ఇతర సామాన్లు తీసుకుని ఉడాయించింది. భాస్కర్ పిచ్చివాడైపోయాడు. పోయిన డబ్బు కంటే పోగొట్టుకున్న పరువు, దెబ్బతిన్న మనసు అతన్ని ఎంతో కృంగదీశాయి. క్రమంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు రవికుమార్ భాస్కర్ను ఆదుకున్నాడు. అతడు వెన్నంటే ఉండి సపరగిలు చేశాడు. అతడు కోలుకొని మామూలు మనిషి ఏదాకా అంటి పెట్టుకుని ఉన్నాడు. ఇన్ని సంగతులు తెలియకపోయినా తనే గ్రహించి ప్రవర్తించాడు. రవికుమార్ భాస్కర్ తల్లిని చూడకపోవటం వల్ల
ఆమె గురించి అంతగా అంచనా వేయలేకపోయాడు. తల్లి విషయంలో భాస్కర్కి పశ్చాత్తాపం కలిగింది, కానీ పూర్తిగా ఆమె దగ్గరికి వెళ్ళి తప్పొప్పుకుని క్షమాపణ కోరటానికి అతనికి అహం అడ్డొచ్చింది. ఒకటి రెండు సార్లు రవికుమార్ తల్లి ప్రస్తావన చేసినా తెలివిగా ఆ సంభాషణను తప్పించేవాడు. ఆత్మాభిమానం గల విశాలాక్షి కొడుకును తెలుసుకుని ఎంత బాధపడినా మళ్లీ అతని దగ్గరికి రావాలని కోరుకోలేదు. గాలి వార్తలుగా విన్నవి అక్కడిని తల్లిని ఎంతగానో బాధించాయి, కానీ భాస్కర్ తన దగ్గరికి వచ్చి ఏమీ చెప్పలేదు కదా అని వెన్నకొండిపోయింది. దెబ్బతిన్న వృద్ధుల మధ్య తను ఒకటిగా ఉండటంలో తృప్తి వదులుకోకూడదని మనసు రాయి చేసుకుంది. ఈ మధ్యనే రవికుమార్ భాస్కర్ దగ్గర అతని తల్లి ప్రస్తావన తెచ్చాడు. భాస్కర్ మాట్లాడలేదు, అయినా రవి విడిచిపెట్టల, చివరికి నేను ఇంకా ఆమె మొహమే చూడలేను. ఏ కొడుకు అవమానించినంతగా నేను ఆమెను అవమానించాను, వద్దు రవి వద్దు అన్నాడు. ఆ రోజు భాస్కర్ కొంచెం అనారోగ్యం చేసిందని, గుండె బలహీనంగా ఉందని, జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ చెప్పారు. భాస్కర్ నవ్వూరుకున్నాడు. సరిగ్గా నిన్నటి రోజు అమ్మగారిని తీసుకొచ్చేద్దాం అన్నాడు రవి. భాస్కర్ విచిత్రమైన చూపు చూశాడు రవి వైపు. నిర్లిప్తత, నిరాశ, బాధ, భయం అన్నీ కలిపి ఒక భావం అతని కళ్ళల్లో. సరే నీ ఇష్టం అన్నాడు భాస్కర్. నీకు బుద్ధుందా అంటే అరిచాడు డేవిడ్ రోజీ మీద. సార్ పొరపాటైంది, సారీ సార్, సారీ, వెరీ వెరీ సారీ, కాస్త ఇంగ్లీష్లో, మరికొంచెంసేపు తెలుగులో. రోజీ తెల్ల తల్లడిల్లింది. చీ, ఎప్పుడు బాగుపడతారు, మిస్టేక్ అని చెప్పావా? చెప్తా, చెప్పా అంటే ఇటు తేల్చకుండా రకరకాలుగా తలకాయ విప్పి పరిగెత్తింది రోజీ. కారు ఆ పెద్ద కాంపౌండ్లోకి ప్రవేశించగానే అందరి దృష్టి దాని మీదే పడింది. అప్పటికే బాడీ తీసుకెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. బాక్స్లో పెట్టిన శవం వైపు చూశాడు రవికుమార్. దండం పెట్టాడు, ముఖం బాగా ఉబ్బి ఉంది. కను బొమ్మల వరకు తలను కప్పేస్తూ గుడ్డ ముక్కుల్లో దూది భాస్కర్ వైపు చూశాడు రవి. కానీ అతను అసలు అటువైపు చూడలేదు. రెండు చేతులతో మొహం కప్పుకున్నాడు. మనిషి అదురుతున్నాడు, అంటే ఏడుస్తున్నాడు. రవికి కూడా ఏడుపు వచ్చింది. ఆ ముఖం మీద గుడ్డ కప్పేశారు, కొంచెం మాత్రం కనిపిస్తోంది. దహన వాటిక వైపు కదిలింది తుది ప్రస్థానం. భాస్కర్ రవి మీదకు వాలిపోయి ఏడుస్తూ నడుస్తున్నాడు. అతని జాగ్రత్తగా పొదివి పట్టుకుని కష్టంగా నడుస్తున్నాడు రవి. భాస్కర్ కిందకి జారిపోయి బోరు బోరును ఏడవసాగాడు. ఇంట్లో ఎవరో చప్పట్లు కొట్టి పిలుస్తున్నట్టు అనిపించాడు. చూశాడు రవి. సార్ ఎవరో మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు అన్నాడు. భాస్కర్ కన్నీళ్లు నిండిన కళ్ళతో అటువైపు చూసి రెండు అడుగులు వేశాడు. అతను రవి చేతులు విదిలించుకుని అటువైపు వేగంగా కదిలాడు. రవి ఆశ్చర్యంగా చూస్తూ భాస్కర్ను అనుసరించాడు. అతను పరిగెత్తికెళ్ళి అమ్మ అమ్మ అంటూ ఆమె చేతుల్లో వాలిపోయాడు. ఆమె బాసు అని అంటూ అతన్ని వాటేసుకుంది. ఆమె కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. నాయన ఇదేమిట్రా? అమ్మ అమ్మ, కఠినమైన కాలం మనల్ని కూడా దూరంగా ఉంచింది నాయన. అమ్మ, భాస్కర్ ఒక్కసారిగా గట్టిగా అమ్మ అని అచేతనంగా కిందకు జారిపోయాడు. బాసు నా తండ్రి, బాసు అని తలడిల్లిపోయింది విశాలాక్షి. రవి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆమె అతన్ని గట్టిగా పట్టుకుని కుదిపేస్తోంది. చుట్టూ జనం మూగారు. డేవిడ్ వచ్చి డాక్టర్ కబురు చేశాడు. ఒక్కటే హడావిడి, స్టాఫ్ అంతా పరుగులెడుతున్నారు. 64వ రూమ్లో ఉన్న విశాలాక్షి చనిపోతే 24వ నెంబర్ రూమ్కి చెందిన విశాలాక్షి కొడుకు భాస్కర్కి కబురు అందజేశారు పొరపాటున. భాస్కర్ని పరీక్షించిన డాక్టర్ మ్యాసివ్ హార్ట్ అటాక్, ప్రాణం పోయిందని నిర్ధారించాడు. అంతలోనే అంబులెన్స్ వచ్చింది అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి. విశాలక్ష్మి మొదడు మొద్దుబారిపోయింది. నా అంత్యక్రియలకు వచ్చిన నీకు ఇది ఏం కర్మ నాయన అనుకుంటూ పిచ్చి చూపులు చూస్తోంది. అచేతనమైన కొడుకు శరీరం నిమురుతూ అక్కడే చతికిలబడిపోయింది విశాలాక్షి. థ్యాంక్ యూ వెరీ మచ్.